గారు సహజంగా వారు ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ప్రజల తరఫున కొన్ని విషయాలు చెప్పినారు. నేను అక్కడ కూర్చున్నప్పుడు కొన్ని చెప్పినారు, కొన్ని మైక్లో చెప్పినారు. తప్పకుండా వారు అడగవలసిందే, ఇంటి ఆడబిడ్డ కాబట్టి గ్యారంటీగా ఆ కోరికలు తీరవలసిందే. మెడికల్ కాలేజీ మహేశ్వరం నియోజకవర్గంలో కావాలన్నారు, ఎక్కడ పెట్టుకునేది వారిష్టం. తప్పకుండా మెడికల్ కాలేజీ మహేశ్వరం నియోజకవర్గానికి మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ తుమ్ములూరులో ఒక సబ్స్టేషన్ అవసరం ఉంది, ఇక్కడ చాలా విల్లాస్ వచ్చినాయి, కొద్దిగా కరెంటు సమస్య వస్తూ ఉందని చెప్పినారు. డెఫినెట్గా తుమ్ములూరులో ఇంతకుముందు రంజిత్ రెడ్డి గారు నాకు చెప్పినారు, సబ్స్టేషన్ కూడా మంజూరు చేస్తూ ఉన్నాం, దాన్ని వీలైనంత తొందరలో నెల 10 పూటలలో కంప్లీట్ కూడా చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెట్రోని ఇక్కడ దాకా పొడిగించాలని సబిత గారు కోరినారు, చాలా న్యాయమైన కోరిక. మనకు హైదరాబాద్లో ఏంటంటే గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎక్కడ ఏ సిటీలో కూడా ఆ తప్పు చేయరు, కానీ మన రాష్ట్రంలో ఒక తప్పు జరిగింది గత ప్రభుత్వంలో. ఎయిర్పోర్టుకు మెట్రో అనేది గ్యారంటీగా పెడతారు, కానీ మన దగ్గర పెట్టలే ప్రభుత్వాలు, అందువల్ల ఎయిర్పోర్టుకు మెట్రో లేకుండా పోయింది. మొన్ననే ఒక 6,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినారు, మన శంషాబాద్ వరకు మెట్రో వస్తూ ఉంది, ఎయిర్పోర్ట్ వరకు. అక్కడి నుంచి మీకు తేవడం చాలా సులభం. అదే పద్ధతులలో బీహెచ్ఎల్ వరకు కూడా అక్కడ పోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో అతి ఎక్కువ ట్రాఫిక్ ఉండే హై డెన్సిటీ కారిడార్ అంటారు దాన్ని, అది బీహెచ్ఎల్ టు ఎల్బీ నగర్గా ఉంది. ఎల్బీ నగర్లో ఉన్నప్పటికీ బీహెచ్ఎల్ వైపు లేదు, కాబట్టి బీహెచ్ఎల్కు ఇటు ఇక్కడ మహేశ్వరం కందుకూరు వరకు మెట్రో తేవడానికి నేను పూర్తి ప్రయత్నాలు చేస్తాను, 100% తెచ్చే ప్రయత్నం జరుగుతుందని కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.